దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు. దేశంలో పన్నుల చెల్లింపు విధానం మరింత సరళీకృతం కావాలన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ నినాదంగా స్వయం సమృద్ధి సాధించాలని పిలుపు. జాతీయ రహదారి ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం. చైనా భాగస్వామ్యం ఉన్న కంపెనీలను కూడా అనుమతించబోమన్న నితిన్ గడ్కరీ. తెలంగాణలో కరోనా పరీక్షలపై హైకోర్టు ఆగ్రహం. మీడియా బులెటిన్లోనూ సమగ్ర సమాచారం ఉండటం లేదని అసంతృప్తి. ప్రైవేటు పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులపైన హైకోర్టు విచారణ. స్పష్టమైన పాలసీని రూపొందించలేదని మండిపాటు. ఎల్లుండిలోగా వివరణ ఇవ్వాలని ఆదేశం. చిన్న చిన్న ఘటనలతో వైద్యులు ధైర్యం కోల్పోవద్దన్న గవర్నర్. ఆపత్కాలంలో డాక్టర్ల సేవలు త్యాగాలు వెలకట్టలేనివని కితాబు. ఇక వార్తల్లోని వివరాలు. ఇప్పటికే 59 చైనా యాప్లను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లోనూ చైనా కంపెనీలకు అనుమతి ఇవ్వబోమని ప్రకటించింది. జాయింట్ వెంచర్లు, హైవే ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలను నిషేధిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. చైనా సంస్థలనే కాకుండా ఆ దేశ సంస్థలతో భాగస్వామ్యం ఉన్న కంపెనీలు కూడా భారత్లోని ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతించబోమన్నారు. అంతేకాకుండా చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగంలో కూడా చైనా పెట్టుబడులకు అనుమతి ఇచ్చేది లేదని నితిన్ గడ్కరీ తేల్చి చెప్పారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం తూర్పు లద్దాఖ్ను సందర్శిస్తారు. జూన్15 తూర్పు లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ చైనా బలగాల మధ్య ఘర్షణ దరిమిలా ఆ ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు రక్షణ మంత్రి ఈ పర్యటనకు వెళ్తున్నారు. సైన్యాధ్యక్షుడు జనరల్ ఎంఎం నర్వాణే కూడా రక్షణ మంత్రి పర్యటనలో పాల్గొంటారు. కాగా నిన్న భారత్ చైనా కోర్ కమాండర్ స్థాయి 3వ దఫా చర్చలు జరిగాయి. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను వీలైనంత త్వరగా ప్రణాళికాబద్దంగా తగ్గించాల్సిన అవసరం ఉందని ఇరుపక్షాలు ఈ సమాపేశంలో అభిప్రాయపడ్డాయి. మిలిటరీ దౌత్య మార్గాల ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని నిర్ణయించాయి. ఇరుపక్షాల మధ్య తూర్పు లద్దాఖ్లోని చౌషుల్లో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. దేశంలో పన్నుల విధానాన్ని మరింత సరళీతరం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల పన్ను చెల్లింపుదారుల వ్యయ ప్రయాసాలు తగ్గుతాయన్నారు. దేశంలో జీఎస్టీ పన్ను విధానాన్ని ప్రారంభించి 3 ఏళ్లవుతున్న సందర్బాన్ని పురస్కరించుకుని నిర్వహించిన జీఎస్టీ డే కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రధాని ప్రకటించిన ఆత్మ నిర్బర్ భారత్ నినాదంగా తీసుకుని స్వయం సమృద్ది సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్టంలో కరోనా పరీక్షలు నిలిపివేస్తూ ఇటీవల ప్రజారోగ్య విభాగం ఉత్తర్వులు జారీ చేయడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐసీఎంఆర్ నిబంధనలకు విరుద్దంగా ఉత్తర్వులు ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. రాష్టంలో కరోనా పరీక్షలు, వైద్యశాఖ విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్లో సమాచారం సమగ్రంగా లేదని హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. హెల్త్ బులెటిన్లో వార్డుల వారీగా కీలక సమాచారం ఉండాలన్న ఆదేశాలు కూడా అమలు కావటం లేదని పేర్కొంది. రాష్టంలో కంటైన్మెంట్ జోన్లలో అనుసరిస్తున్న విధానాలేంటో తెలపాలని, కంటైన్మెంట్ ప్రాంతాల వివరాలు వెంటనే సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత 20 రోజులుగా జరిగిన కరోనా పరీక్షల వివరాలతో పాటు కేంద్ర బృందం పరిశీలనలో తేలిన అంశాలను కోర్టుకు తెలియజేయాలని ఆదేశాల్లో పేర్కొంది. అంతేకాకుండా ఈ నెల 17లోగా న్యాయస్థానం ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలని, ఒకవేళ అమలు కాకపోతే ఈ నెల 20న సీఎస్, వైద్యారోగ్య మున్సిపల్ కార్యదర్శులు, జీహెచ్ఎంసీ కమిషనర్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని న్యాయస్థానం హెచ్చరించింది. రైతు బంధు పథకం కింద ఇంతవరకు బ్యాంకుల ఖాతాల వివరాలు ఇవ్వని రైతులు జూలై 5లోగా వ్యవసాయ విస్తరణ అధికారులు వద్ద వివరాలు నమోదు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి సూచించారు. రైతు బంధు పంపిణీపై వనపర్తిలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ వారంలో 196,000 మంది రైతుల బ్యాంకుల వివరాలు నమోదు చేశామని చెప్పారు. వారి ఖాతాలకు త్వరలో సుమారు 214 కోట్ల రూపాయలు జమ అవుతాయని అన్నారు. 28,000 మంది రైతుల బ్యాంక్ ఖాతాలు వివరాలు సరిగ్గా లేనందున డబ్బులు జమ చేసినా వారి ఖాతాలకు జమ కాలేదని నిరంజన్ రెడ్డి తెలిపారు. 11,000 మంది రైతుల బ్యాంక్ ఖాతా వివరాల్లో ఉన్న తప్పులను సరిదిద్దాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. రైతు బంధు నిధులు రైతులకు చేర్చాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులదేనని మంత్రి స్పష్టం చేశారు. ప్రపంచంలో ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నా వైరస్ బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరగడం కొంత ఊరట కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైన 1 కోటికి పైగా కేసుల్లో దాదాపు 58 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 43 లక్షల కేసులు యాక్టివ్గా ఉన్నాయి. రోజుకు 1.5 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నా కోలుకుంటున్న వారి సంఖ్య అంతకు మించి ఉంటోందని, దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు.
మన దేశంలో కోవిడ్ రికవరీ రేటు ఆశాజనకంగా ఉంది. ఇప్పటివరకు 5,86,000 మంది వైరస్ బారిన పడగా 3,48,000 మంది కోలుకున్నారు. కోవిడ్ నుండి కోలుకున్న వారి సంఖ్య యాక్టివ్ కేసుల కన్నా మధ్య వ్యత్యాసం 1,00,000కు పైగా ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 28,239 మంది నమూనాలు పరీక్షించగా 657 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ లో తెలిపింది. వీరిలో విదేశాలకు చెందిన వారు 7 కాగా పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు 39 మంది ఉన్నారని వెల్లడించింది. ఏపీలో ఇప్పటివరకు మొత్తం 15,252 కేసులు నమోదయ్యాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు నిషేధించాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. హైదరాబాద్ స్కూల్ స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ ఈ వ్యాజ్యం దాఖలు చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభించకుండానే తరగతులు ప్రారంభించడం చట్టవిరుద్దమని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆన్లైన్ తరగతులతో పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వివరించారు. ల్యాప్టాప్లు స్మార్ట్ ఫోన్లు కొనే ఆర్థిక స్తోమత అందరికీ ఉంటుందా అని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై డీఈఓలు చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆన్లైన్ తరగతులపై ప్రభుత్వం స్పష్టమైన పాలసీ రూపొందించలేదన్న హైకోర్టు శుక్రవారంలోగా వివరణ ఇవ్వాలని రాష్ట ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైద్యులు ఇతర ఆరోగ్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. కరోనాపై చేస్తున్న స్పూర్తిమంతమైన పోరులో వైద్యులదే కీలక పాత్రని కొడియాడారు. వారి జీవితాలను పణంగా పెట్టి మరీ ఇతరులను కాపాడుతున్నారంటూ వారి సేవల్ని ప్రశంసించారు. కరోనాపై యావత్ దేశం చేస్తున్న పోరులో వైద్యులు ముందు వరుసలో ఉన్నారని వారి సేవలను గుర్తిస్తూ దేశ ప్రజలంతా డాక్టర్లకు శుభాకాంక్షలు చెప్పాలని మోదీ పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ఇవాళ చార్టర్డ్ అకౌంటెంట్స్ డే కూడా కావడంతో దేశంలోని సీఏలందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. अपने जीवन को खतरों में डाल करके ये लोग हमारा जीवन बचा रहे हैं. डॉक्टर जिंदगी बचाते हैं और हम उनका ऋण कभी नहीं उतार सकते. ये हम सबका दायित्व है कि जो देश की सेवा करते हैं, जो देश के लिए खुद को खपाते हैं, उनका सार्वजनिक सम्मान हर पल होते रहना है. मां हमें जन्म देती है तो कई बार डॉक्टर हमें पुनर्जन्म देता है. संकट की इस घड़ी में अस्पतालों में इस समय सफेद कपड़ों में दिख रहे डॉक्टर नर्स ईश्वर का ही रूप. अपने जीवन को खतरों में डाल करके ये लोग हमारा जीवन बचा रहे हैं. डॉक्टर जिंदगी बचाते हैं और हम उनका ऋण कभी नहीं उतार सकते. ये हम सबका दायित्व है कि जो देश की सेवा करते हैं, जो देश के लिए खुद को खपाते हैं, उनका सार्वजनिक सम्मान हर पल होते रहना है. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులకు సిబ్బందికి ప్రభుత్వం తోడుగా ఉంటుందని రాష్ట గవర్నర్ తమిళసై సౌందరరాజన్ భరోసా ఇచ్చారు. డాక్టర్స్ డేను పురస్కరించుకుని రాజ్భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలువురు వైద్యులతో మాట్లాడారు. కొన్ని ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ ధైర్యం కోల్పోవద్దని డాక్టర్లకు సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కోవిడ్ సంక్షోభ సమయంలోనూ డాక్టర్లు తమ ఆరోగ్యాన్ని తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి రోగులను కాపాడుతున్నారని ప్రశంసించారు. వైద్యులు చేస్తున్న అసమాన సేవలు త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నారని గవర్నర్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్లోనికి వచ్చేందుకు అనుమతి తప్పనిసరి అని ఆ రాష్ట డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. అంతర్రాష్ట ప్రయాణాలకు అనుమతి అవసరం లేదని కేంద్ర హోంశాఖ అన్లాక్ 2.0 మార్గదర్శకాల్లో పేర్కొంది. దీంతో పలువురు అనుమతి లేకుండానే స్వస్థలాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేందుకు అనుమతి విషయంలో సందిగ్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టత ఇచ్చారు. పలువురు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారిని అనుమతించే విషయంలో నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట సరిహద్దుల్లో చెక్పోస్టులు ఆంక్షలు కొనసాగుతాయని డీజీపీ వెల్లడించారు.
సూచించారు. ఏపీలోకి ప్రవేశించేందుకు స్పందన ద్వారా దరఖాస్తు చేసుకుని పాస్ పొందాలని సూచించారు. పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని డీజీపీ కోరారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. 19 లక్షల రూపాయల వ్యయంతో తెలంగాణ తిరుమల దేవస్థానం వద్ద నూతనంగా నిర్మించిన కళ్యాణ కట్టను ప్రారంభించారు. దీంతో 1 కోటి రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ సబ్స్టేషన్ను ప్రారంభించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వంలో రెండోసారి ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం ఇటీవల ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా జన్ సంవాద్ ప్రాంతీయ సభలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఖమ్మం వరంగల్ జిల్లాల సంయుక్త జన్ సంవాద్ ప్రాంతీయ సభను బుధవారం నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వర్చువల్ ర్యాలీగా నిర్వహించిన ఈ సభను బీజేపీ రాష్ట్ర అధ్యకుడు బండి సంజయ్ ప్రారంభించారు. గరికపాటి మోహన్ రావు, ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ మినిస్టర్స్ రాపోలు ఆనంద్ భాస్కర్ తదితరులు ఈ ర్యాలీలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. సిద్దిపేట జిల్లా మార్కక్ మండలంలో కొండపోచమ్మ సాగర్ కాలువకు గండిపడిన ప్రాంతం ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం ఇవాళ సందర్శించింది. ముంపుకు గురైన గ్రామాలను కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాలువ గండు ఘటనపై దర్యాప్తు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముంపుకు గురైన గ్రామాల ప్రజలకు తగిన నష్టపరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టుల కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కాలువలకు గండిపడి ప్రజలంతా ఇబ్బంది పడుతున్నా గండి పడలేదని అంటోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాన్ని పెంచడానికే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన మెగా ప్లాంటేషన్ డేలోని మొక్కలు నాటారు. మెగా ప్లాంటేషన్ డే కార్యక్రమంలో భాగంగా మావల హరితవనం నుంచి చందా టీ వరకు రోడ్లకు ఇరువైపులా ఒకే రోజు 100,000 మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, కలెక్టర్ దేవసేనతో మావల హరితవనంలో పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అడవుల రక్షణకు అడవులను పునరుద్ధరించడంపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పారు. ఈ ఏడాది 30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ బారిన పడిన రోగుల కోసం ఏర్పాటు చేసిన కరోనా వార్డును మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లే అవసరం లేకుండా జిల్లా ఆసుపత్రిలోనే చికిత్స అందించేందుకు కరోనా వార్డును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ వార్డుకు అవసరమైన వైద్యులు సిబ్బందిని గణనీయంగా పెంచి వారి నియామకాలను చేపట్టినట్లు తెలిపారు. అంతకుముందు శ్రీనివాస్ గౌడ్ డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులు వైద్య సిబ్బందిపై పూలవర్షం కురిపించారు. వైద్యులు దైవంతో సమానమని, కరోనా సమయంలో వైద్యులు అందిస్తున్న సేవలు వెలకట్టలేమని మంత్రి అన్నారు. డాక్టర్ బిసి రాయ్ పుట్టినరోజు సందర్భంగా, అదేవిధంగా చనిపోయిన రోజు కూడా సేమ్ డే, చాలామందికి అర్థమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ మహాత్ముడు మరి ఆయన చేసిన సేవలకు మరి డాక్టర్లు కూడా ప్రభుత్వాలు కూడా గుర్తించి ఆయన పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ డే జరుపుకోవాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా డాక్టర్ డే జరుపుకోవడం జరుగుతూ ఉంది. దైవానికి ప్రతిరూపమైనటువంటి డాక్టర్లు అనునిత్యం ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటూ అనేక రకాల టెన్షన్లతో ప్రజలే కుటుంబంగా భావించి ఏ రకాల వ్యాధులు వచ్చినా, ఎన్ని వైరస్ వ్యాధులు వచ్చినా కూడా ప్రజలకు ప్రాణాలు పోస్తూ అత్యధిక సేవలు అందిస్తుంటే, ఉత్తమ సేవలు అందిస్తుంటే మా డాక్టర్లకు, మా నర్సులకు, వార్డ్ బాయ్లకు, ల్యాబ్ టెక్నీషియన్లకు, హాస్పిటల్ పనిచేసే క్లినిక్ స్టాఫ్ అందరూ కూడా
ఈరోజు కరోనా సమయంలో కూడా ప్రపంచ దేశాలు ఒలికిపోతున్న ఈరోజు ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మన డాక్టర్లు అందించిన సేవలు అసలు వెలగట్టినటువంటిది ప్రజలందరూ కూడా వాళ్ళని హాస్పిటల్ వచ్చినప్పుడు దేవుణ్ణి చూస్తారు పోయిన తర్వాత మళ్ళీ మర్చిపోతారు కానీ మర్చిపోవద్దు ప్రజల గుండెల్లో చూసుకోవాలి ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ అంటే పూర్తిగా అద్వానమైనటువంటి పరిస్థితులు ఉండేటివి నేను రాని బిడ్డో సర్కార్ దవాఖాన కానీ పాటలు కూడా పాడేది కానీ ఈరోజు పరిస్థితి ఈ హాస్పిటల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు హాస్పిటల్ స్వరూపమే మారిపోయింది నాటికి నీటికి వ్యత్యాసమైనది అసలు తేడానే లేదు ఇదే హాస్పిటల్లో తెలంగాణ వచ్చేకన్నా ముందు 2014లో 17 మంది డాక్టర్లు ఉంటే ఇవాళ 200 మంది డాక్టర్లు 70 మంది నర్సులు ఉంటే ఇవాళ 450 మంది నర్సులు ఆ రోజు నెలకు 20 30 40 డెలివరీలు అయితే ఈరోజు 1200 1300 డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రజలకు విశ్వాసం కలిగింది పేదవాళ్లకు విశ్వాసం కలిగి ఈరోజు అత్యధికంగా దర్శిస్తా ఉన్నారు తొమ్మిదవ తేదీ వరకు బాబ్లీ గేట్లను తెరిచి ఉంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు బాబ్లీ గేట్లను ఎత్తి గోదావరిలోనికి నీటి వదిలారు. తెలంగాణ మహారాష్ట్రకు చెందిన నీటి పారుదల శాఖ అధికారులు బాబ్లీ బందారా కృతి సమితి సభ్యుల సమక్షంలో నాందేడ్ జిల్లాలోని బాబ్లీ ప్రాజెక్టుకు గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్టులో 0.6 టీఎంసీల నీరు నిల్వ ఉండగా గేట్లు ఎత్తి దిగువన ఎస్ఆర్ఎస్పీలోని నీటి కాలువలోకి వదిలారు. సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తివేయడంతో ఇక తమకు సాగు తాగునీటి కష్టాలు ఉండవని తెలంగాణ రైతులు హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారము ఈరోజు అంటే 4 ఇంజనీర్స్ ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఆంధ్ర నుంచి మోహన్ రావు గారు అంటే కోవిడ్ వల్ల రాలేకపోయింది ధవళేశ్వరం ఇంజనీర్ గారు ధవళేశ్వర జీ గారు. అదేవిధంగా సిడబ్ల్యూసి నుంచి సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి శ్రీనివాసరావు గారు రావడం జరిగింది. మహారాష్ట్ర నుంచి గవానే గారు రావడం జరిగింది. తెలంగాణ తరఫున రామారావు అని ఎస్ఆర్ఎస్పీ ఎగ్జిక్యూటివ్ నేను రావడం జరిగింది. అయితే ఈ సుప్రీంకోర్టు మనకు ఏంటంటే దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏమని తీర్పు ఇచ్చిందంటే మనకు ఈ బాబ్లీ అనేది ఈ డిస్ట్రిబ్యూటెడ్ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ ఎవ్రీ ఇయర్ జూలై 1లో ఉన్నటువంటి 14 గేట్లను పైకెత్తి గోదావరి ద్వారా కోచంపాడులోనికి రావాల్సిన వాటర్ని ఫ్రీగా అలో చేయాలి. అట్లా 120 డేస్ అంటే 120 రోజుల వరకు అంటే అక్టోబర్ 28 వరకు అలో చేసి తర్వాత అక్టోబర్ 28 తర్వాత మామూలుగా నేచురల్గా వచ్చేటువంటి ఎస్ఆర్ఎస్పీలకు వచ్చేటువంటి అబ్స్ట్రక్షన్ అయిపోతుంది కాబట్టి ఫ్లోస్ వస్తాయి కాబట్టి తర్వాత లీన్ వాటర్ ఏవైతే వస్తాయో ఆ ఫ్లోస్ అంతా వీళ్ళు డ్రింకింగ్ వాటర్ కోసం ఇక్కడ ఈ లోకల్ మహారాష్ట్ర వాళ్ళు వాడుకోవడానికి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కాబట్టి ఆ తీర్పుని అమలులో చేసే భాగంలో ఇక్కడికి ఈ 4 ఇంజనీర్స్ రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు మనకి బాబ్లీకి ఉన్నటువంటి 14 గేట్లలో 2 గేట్లు ఎత్తడం జరిగింది. ఇక మిగతా అన్ని గేట్లు కూడా మనకు ఇంకో 2 అవర్స్లో మొత్తం కంప్లీట్ ఎత్తేసి ఇవన్నీ కోవిడ్ వ్యాప్తి సహా పలు అంశాల్లో చైనాపై గుర్రుగా ఉన్న అమెరికా దాన్ని దెబ్బకొట్టే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సాంకేతిక దిగ్గజాలు హువావే జెడ్టీఈ నుంచి భద్రతాపరమైన ముప్పు పొంచి ఉందని ప్రకటించింది. ఈ సంస్థల నుంచి చేసే కొనుగోళ్లపై నిషేధం విధించింది. ఈ మేరకు అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్ తాజాగా ప్రకటన జారీ చేసింది. దీంతో అమెరికాలో టెలికాం సర్వీసెస్ను విస్తరించే దిశగా చేపట్టిన ప్రాజెక్టుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక యూనివర్సల్ సర్వీస్ ఫండ్ నిధులతో ఈ సంస్థల నుంచి పరికరాలు కొనుగోలు చేయరు. అలాగే ఇతర సేవల్ని పొందడానికి కూడా ఆ నిధుల్ని వినియోగించారు. అమెరికా మొబైల్ నెట్వర్క్ వ్యవస్థను రక్షించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎఫ్సీసీ తన ప్రకటనలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో 5G సాంకేతికతకు సంబంధించిన మౌలిక వసతుల ఏర్పాటులో హువావే కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా తాజా నిర్ణయంతో వాటిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆ సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తా సమాహారం ర్యాపిడ్ న్యూస్ ను చూద్దాం. కోవిడ్
కోవిడ్-19 ను ముందుగా గుర్తించడానికి దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాల మీద ఆధారపడితే సరిపోదంటున్నారు నిపుణులు. కరోనా బాధితుల్లో వెన్నునొప్పి, కడుపు నొప్పి, దద్దుర్లు, మోకాలి కింది భాగంలో నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందం పరిశీలనలో తేలింది. మరికొందరిలో డయేరియా సమస్య కూడా కనిపిస్తోందని టాస్క్ ఫోర్స్ లో సభ్యుడైన డాక్టర్ శశాంక్ జోషి తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ప్రజలు సమూహాలుగా ఏర్పడవద్దని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ సూచనలు బేఖాతరు చేస్తూ నిర్వహించిన ఓ శుభకార్యం చివరకు విషాదాంతమైన ఘటన బీహార్లో చోటు చేసుకుంది. పెళ్లి కుమారుడు మరణించడంతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న 110 మందికి పైగా బంధువులు కరోనా వైరస్ సోకింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2011 ను భారత్కు అమ్మేశామంటూ శ్రీలంక క్రీడాశాఖ మాజీ మంత్రి మహిదానంద అలుద్గామగేబ్ చేసిన ప్రకటన ప్రకంపనలు ఇప్పట్లో చల్లారేలాగా లేవు. ఈ అంశంపై అక్కడ ప్రభుత్వం విచారణ ఆరంభించింది. లంక మాజీ క్రికెటర్, ప్రపంచకప్ సమయంలో సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్న అరవింద డిసిల్వాను పోలీసులు 6 గంటల పాటు విచారించారు. త్వరలోనే మాజీ క్రికెటర్ ఉప్పుల్ తరంగాను విచారిస్తామని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రముఖులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డాయి. గస్తీ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ బృందంపై దాడి చేశాయి. బారాముల్లా జిల్లా సపోర్స్ పట్టణంలో బుధవారం ఉదయం జరిగిన సంఘటనలో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందగా 3 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మరో పౌరుడు కూడా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ వ్యాప్తి సహా పలు అంశాల్లో చైనాపై గుర్రుగా ఉన్న అమెరికా దాన్ని దెబ్బకొట్టే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ టెక్నాలజీ సంస్థలు హువావే జెట్టీ నుంచి భద్రతాపరమైన ముప్పు పొంచి ఉందని ప్రకటించింది. ఈ సంస్థల నుంచి చేసే కొనుగోళ్లపై నిషేధం విధించింది. ఈ మేరకు అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ ఓ ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, మీడియా బులెటిన్లో అరకొర సమాచారం ఇస్తుండటంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. మీడియా బులెటిన్లో వార్డుల వారీగా కీలక సమాచారం ఉండాలన్న ఆదేశాలు అమలు కావటం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ వాయిదా పడింది. ఇవాటి నుంచి ప్రారంభం కావలసిన దోస్త్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో కరోనా తీవ్రత కారణంగా దోస్త్ ప్రక్రియ వాయిదా వేసినట్లు కన్వీనర్ లిబ్రాంది తెలిపారు. దోస్త్ ప్రక్రియ తేదీలు తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. ప్రైవేటు పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు నిషేధించాలన్న పిల్పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్ స్కూల్ స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు కీలక ప్రశ్నలను అడిగింది. ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు కొనే ఆర్థిక స్తోమత అందరికీ ఉంటుందా అని హైకోర్టు ప్రశ్నించింది. ఆన్లైన్ తరగతులపై ప్రభుత్వ విధానాన్ని ఎల్లుండిలోగా స్పష్టం చేయాలని కోర్టు ఆదేశించింది. ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్లోనికి వచ్చేందుకు అనుమతి తప్పనిసరి అని ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. అంతర్రాష్ట ప్రయాణాలకు అనుమతి అవసరం లేదని కేంద్ర హోంశాఖ అన్లాక్ 2.0 మార్గదర్శకాల్లో పేర్కొంది. దీంతో పలువురు అనుమతి లేకుండానే స్వస్థలాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోనికి వచ్చేందుకు అనుమతి విషయంలో సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టత ఇచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారిని అనుమతించే విషయంలో నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట సరిహద్దుల్లో చెక్పోస్టులు, ఆంక్షలు కొనసాగుతాయని డీజీపీ వెల్లడించారు. ఏపీలోకి ప్రవేశించేందుకు స్పందన ద్వారా దరఖాస్తు చేసుకుని పాస్ పొందాలని సూచించారు. పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని డీజీపీ కోరారు. కనిపించే దేవుళ్ళు మా కళ్ళ ముందున్న మా సైనిక్. రాత్రి లేదు, పగలు లేదు, కంటి మీద కునుకు లేదు, 24/7 మా కోసం మీరంతా. అలుపు లేదు, సొలుపు లేదు, ఆకలంటూ నేను లేదు, కరోనాను తరిమేయక మా కోసం మీరంతా. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో మిగిల్చాయి. సెన్సెక్స్ 498 పాయింట్లు లాభపడి 35,414 వద్ద, నిఫ్టీ 127 పాయింట్లు లాభపడి 10,430 వద్ద ట్రేడింగ్ను ముగించాయి. జీఐసీ హౌసింగ్, ఇండియా బుల్స్ హౌసింగ్, కేఆర్బీఎల్, ఇండియన్ బ్యాంక్, స్వాన్ ఎనర్జీ లాభపడగా, ఒమెక్సా, టీనాడు న్యూస్ ప్రింట్, క్యూస్ కార్పీ, అదానీ ఎనర్జీ, శ్రేయా ఇన్ఫ్రా నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వీసెస్, హెచ్డీఎఫ్సీలు 4% వరకు లాభపడ్డాయి. ఓఎన్జీసీ షేర్లు 4% పతనమయ్యాయి. తొలిసారి నష్టాలను ప్రకటించడంతో వాటాదారులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. బ్యాంక్ నిఫ్టీ సూచి భారీగా లాభపడింది.
2011 జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ను భారత్ కు అమ్మేశామంటూ శ్రీలంక క్రీడాశాఖ మాజీ మంత్రి మహిందానంద ఆల్తుమాగమగై చేసిన ప్రకటన ప్రకంపనలు ఇప్పట్లో చల్లారేలాగా లేవు. ఈ అంశంపై అక్కడి ప్రభుత్వం విచారణ ఆరంభించింది. శ్రీలంక మాజీ క్రికెటర్ ప్రపంచ కప్ సమయంలో సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్న అరవింద డిసిల్వాను పోలీసులు 6 గంటల పాటు విచారించారు. ఫిక్సింగ్ కు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. మంగళవారం సమన్లు జారీ చేసిన పోలీసులు ఆయన స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. ఆ తర్వాత మాజీ క్రికెటర్ ఉపుల్ తరంగాను విచారిస్తామని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై భారత్ క్రికెట్ బోర్డు కూడా స్వతంత్ర విచారణ జరిపించాలని డిసిల్వా కోరారు. అవసరమైతే విచారణ కోసం భారత్ కు కూడా వస్తానన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దేశంలో పన్నుల చెల్లింపు విధానం మరింత సరళీకృతం కావాలన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ నినాదంగా స్వయం సమృద్ధి సాధించాలని పిలుపు. జాతీయ రహదారి ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం. చైనా భాగస్వామ్యం ఉన్న కంపెనీలను కూడా అనుమతించబోమన్న నితిన్ గడ్కరీ. తెలంగాణలో కరోనా పరీక్షలపై హైకోర్టు ఆగ్రహం. మీడియా బులెటిన్లోనూ సమగ్ర సమాచారం ఉండటం లేదని అసంతృప్తి. ప్రైవేటు పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులపైన హైకోర్టు విచారణ. స్పష్టమైన పాలసీని రూపొందించలేదని మండిపాటు. ఎల్లుండిలోగా వివరణ ఇవ్వాలని ఆదేశం. చిన్న చిన్న ఘటనలతో వైద్యులు ధైర్యం కోల్పోవద్దన్న గవర్నర్. ఆపత్కాలంలో డాక్టర్ల సేవలు త్యాగాలు వెలకట్టలేనివని కితాబు.